Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గుడి కడుతున్న అభిమానం జగన్కు దేవాలయం. తమిళ జనాలకు ఎవరి మీదైనా ప్రేమ పుట్టిందంటే చాలు, వారిని నెత్తిన పెట్టేసుకుంటారు. వాళ్లకు గుళ్ళు గోపురాలు కట్టేసి పూజించేస్తూ ఉంటారు. అక్కడ అభిమానం హద్దులు దాటితే ఎలా ఉంటుందో చెప్పేందుకు ఈ గుళ్ళ సంస్కృతే నిదర్శనం. అసలు భారతదేశంలోనే సినిమా వాళ్లకు, రాజకీయ నాయకులకు గుళ్ళు కట్టే సంస్కృతి ఈ తమిళ వాళ్ళ నుంచే ప్రారంభమైంది. అప్పట్లో ఎంజీఆర్, ఆ తర్వాత హీరోయిన్ ఖుష్బు ఫామ్లో ఉన్నప్పుడు ఆమెకు కొందరు అభిమానులు గుడి కట్టి పూజలు చేశారు. ఆ తర్వాత రజనీకాంత్తో పాటు పలువురు రాజకీయ నేతలకు అక్కడ గుళ్ళు కట్టారు. ఇక ఈ సంస్కృతిని ఇప్పుడు ఏపీ వాళ్ళు కూడా వంట పట్టించుకున్నారు. వీరు కూడా తమకు నచ్చిన నేతలకు గుళ్ళు కట్టేస్తున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ఆర్లకు ఇప్పటికే గుళ్ళు కట్టారు. ఈ నేతలు మరణించాక గుడి కడితే ఇప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మాత్రం అప్పుడే గుడి కట్టి తమ అనంతాభిమానం చాటుకుంటున్నారు. ఏపీ సీఎం జగన్ పాలనకు ముగ్ధులైన ఆయన అభిమానులు ఆయనకు గుడి కడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని గోపాలపురం నియోజకవర్గంలోని రాజంపాలెం గ్రామంలో జగన్కు గుడి కట్టేందుకు శంకుస్థాపన చేశారు. ఈ గుడి నిర్మాణానికి ఎమ్మెల్యే తలారి వెంకట్రావు శంకుస్థాపన కూడా చేశారు. జగన్ కేవలం ఏడాది పాలన కాలంలోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారని, ఆయనను ఓ దేవుడిలా కొలవాలన్న ఉద్దేశంతోనే కోవెల కడుతున్నట్లు స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకట్రావు చెప్పారు. జగన్ దగ్గరకు ఏ దుష్టశక్తులు చేరకూడదని గుడి కట్టినట్లు ఎమ్మెల్యే వెంకట్రావు చెప్పగా, జగన్ పథకాలు పాలన భవిష్యత్తులో కూడా గుర్తుండిపోవాలని తాము గుడి కట్టినట్లు స్థానిక వైసీపీ నేత కోరకూరి నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. ఇక టీడీపీ కంచుకోటైన పశ్చిమలో గత ఎన్నికల్లో వైసీపీ బాగా వేసింది. గత ఎన్నికల్లో జిల్లాలో 2 ఎమ్మెల్యే సీట్లు మినహా అన్నింటిలోనూ వైసీపీ విజయం సాధించింది.